నమస్కారం. శ్రీ వికారినామ సంవత్సర 2019 నవంబర్ నెల మిథున రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. 2019 నవంబర్ నెల మిథున రాశి ఫలితాలు. ఈ నెలలో నవంబర్ నెలలో చాలా ముఖ్యమైనటువంటి యొక్క గ్రహములలో సంచారం మార్పు జరగబోతోంది. అందులో నవగ్రహాల్లోకి చాలా శుభగ్రహం గురుగారు. కాబట్టి ఆ గురుగ్రహ సంచారం 4వ తారీఖు నుంచి మారబోతుంది. అదే అంటే ఇది సంవత్సరానికి ఒక్కొక్క రాశిలో ఉంటాడు గురువుగారు. 12 సంవత్సరాలకి తిరిగి మళ్ళీ అదే రాశిలోకి వస్తాడు. అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశి మారుతూ ఉన్నప్పుడల్లా గురువుగారు ఒక్కొక్క నదికి పుష్కరములు ఏర్పడుతూ ఉంటాయని కూడా మనం చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు మిథున రాశి వారికి గురువుగారు సంచారం. ఈ గురువు మిథున రాశి వారికి ఏ స్థానాలు చదువుతాడు? మిథున రాశి వారికి సప్తమాధిపతి, రాజ్యాధిపతి. అంటే 7వ స్థానం వాడు, 10వ స్థానం వాడు, రెండు చాలా ఇంపార్టెంట్, ప్రాముఖ్యత వహిస్తాయి మిథున రాశి వాళ్ళకి. మీ 7వ స్థానం అంటే ఏమిటి? 7వ స్థానం అంటే భార్యస్థానం, సహధర్మచారిణి. సాంసారిక జీవనంలో మనకి చేదోడు వాదోడుగా ఉండేటువంటి యొక్క ఆ గృహిణి, అందుకని వాళ్ళు గృహిణి అన్నారు. ఇంటికి దీపం ఇల్లాలి అన్నారు. ఆ 7వ స్థానం మిథున రాశి వాళ్ళకి గురువుగారు అవుతాడు. ఆ గురువుగారు ఇప్పుడు 7వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, ధనురాశిలోకి, నవంబర్ 4వ తారీఖు నుంచి. కాబట్టి భార్య భర్తల యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క అన్యోన్య దాంపత్యం ఇప్పటికే ఉంది, ఇంకా కూడా ఎనుమడిస్తుంది ఈ గురువుగారి యొక్క దీని మూలంగా. తర్వాత ఇప్పుడు మిథున రాశిలో రాహు ఉన్నాడు అనుకోండి, ఈ మిథున రాశిని ధనురాశిలో వచ్చినటువంటి గురువుగారు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆ లగ్నం, ఆ రాశి కూడా బాగుంటుంది. అంటే చంద్రుని గురువు వీక్షణ జరుగుతూ ఉంటుంది. గురుచంద్రుల వీక్షణ ఉంటే లక్ష్మీ యోగం. కాబట్టి మిథున రాశి వారికి యోగాలు అన్నీ కూడా ఉన్నాయి. తర్వాత గురువుగారు ఏమి ఇస్తాడు? గురువుగారు ధనకారకుడు, కుటుంబకారకుడు, విద్యాకారకుడు, వాక్కారకుడు, గృహకారకుడు, వాహనకారకుడు, ఇవన్నీ ఆయనవే. అంటే జీవితంలో మనకి ఏవేవైతే కావాలని అనుకుంటున్నామో వాటి అన్నింటినీ ఇవ్వగలిగినటువంటి వాడు, ఇచ్చేటువంటి వాడు బృహస్పతి గురువుగారు. కనుక గురువు యొక్క అనుగ్రహం ఉంటే మనకి అన్నీ కూడా కలుగుతాయి. అదిగో ఆ అనుగ్రహం కలగబోతోంది 4వ తారీఖు నుంచి మిథున రాశి వాళ్ళకి. చాలా గొప్పగా ఉంది. మిథున రాశి వాళ్ళకి గురువు యొక్క సంచారం 4వ తారీఖు నుంచి సంపూర్ణమైనటువంటి యొక్క అనుకూలంగా ఉంటుంది, యోగదాయకంగా ఉంటుంది. తర్వాత మనం చేసేటువంటి యొక్క వృత్తుల్లో కలిసి వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే రాజ్యాధిపతి కూడా ఆయనే, గురువుగారే. రెండు మంచి స్థానాలు, 7, 10. అంటే వృత్తి స్థానంలో కూడా ఈ మిథున రాశిలో ఉండేటువంటి వాళ్ళు ఏదైనా మార్పు కావాలి, ఈ ఉద్యోగం కంటే ఇంకో దాంట్లో మనం మారదాం అని అనుకుంటారనుకోండి, అది ఈ నెలలో 4వ తారీఖు తర్వాత నుంచి కొంతవరకు అనుకూలమయ్యేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి వారికి. అంటే ఈ ఉద్యోగం కూడా ఇంకో 10,000 ఎక్కువ ఎవడానికి ఇస్తారంటే ఆ ఉద్యోగం కూడా వస్తుంది, దాంట్లో చేరుతారు నవంబర్ 4 తర్వాత నుంచి మిథున రాశి వాళ్ళు. అట్లాగే మంచి మాట తీరు కూడా మారుతుంది వాళ్ళల్లో. ఎందుకంటే ఆ గురువుగారు మంచి రాశిని చూస్తున్నాడు కదండి. రాశిని చూస్తే ఆ రాశి వాళ్ళు చాలా సంయమనంతో వ్యవహరిస్తూ మాట్లాడుతూ ఉంటారు. విద్యాకారకుడు ఇంకా ఏదైనా కొన్ని కొత్త కొత్త కోర్సులు చదువుకోవాలని చెప్పినన్నా కానీ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది మనకి. అలాగే గృహం అంటే ఏదైనా ఒక ఇల్లు కొనటమో లేదా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవటానికో కొనుక్కోవాలి, మనం ఏదో ఒకటి ధైర్యం చేసి కొనాలి, ఏదైనా ఒకటి అప్పు చేసి ఈఎంఐ కడుతూ ఉందానిలే అని ఒక చొరవ రావడానికి అవకాశాలు గురువుగారు ధనురాశిలో ప్రవేశించిన తర్వాత మిథున రాశి వారికి కలుగుతుంది. తప్పకుండా ఆ ప్రయత్నాలు చేస్తారు నవంబర్ నెలలో. కొత్త వాహనాన్ని కూడా ఏదో కొనుక్కునేటువంటి అవకాశాలు లభిస్తూ ఉన్నాయి. ధనాదాయానికి లోటు లేదు, ఎందుకంటే గురువుగారే చూస్తున్నాడుగా, ధనకారకుడే గురువుగారుగా. ఇవి ఏదైనా వ్యాపారస్తులు కూడా కావాలంటే నూతన వ్యాపారాలు కూడా వాళ్ళు ప్రారంభించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి గురువుగారి మూలంగా మిథున రాశి వారికి అత్యద్భుతమైనటువంటి యొక్క యోగదాయకమైనటువంటి యొక్క కాలంగా నవంబర్ నెలని మనం పరిగణలోకి తీసుకోవచ్చు 4వ తారీఖు తర్వాత నుంచి. ఇప్పుడు శని యొక్క సంచారం ఎక్కడ ఉన్నది ఏ మిథున రాశి వారికి?
శని సంచారం కూడా మిథునులంది, ధనురాశిలోనే ఉంది. ధనురాశిలోనే ఇప్పుడు గురువుగారు రాబోతున్నాడు. అంత క్రితమే శని గ్రహం వారు అక్కడే సంచరిస్తూ ఉన్నారు. ఎలా సంచరిస్తున్నారు? మామూలుగా సంచరించటల్లా, శని సంచారం సువర్ణమూర్తిగా ఉంది అక్కడ. ఇది గొప్ప విశేషం. మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాం సువర్ణమూర్తి లలితమూర్తి ఏమిటి అని చెప్పిన నేను. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మిథున రాశి వారికి శని సంచారం ధనురాశిలో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. అంటే అంతకితం ఉండేటువంటి యొక్క ఏవైనా విషమ సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా పోతాయి మిథున రాశి వాళ్ళకి. అసలు గురువు కలవటంతో ఆ యొక్క ధనురాశికి అధిపతే గురువుగారు. కాబట్టి ధనురాశి అధిపతి అయినటువంటి యొక్క గురువుగారు 4వ తారీఖున శనితోటి కలవబోతూ ఉన్నాడు. శని సువర్ణమూర్తిగా ఉన్నాడు. ఇంకా ఏం చెప్పాలి? ఎందుకంటే అటువంటి వాళ్ళిద్దరు కూడా కలిశారంటే ఏంటి, గురువు అనుగ్రహం ఉంటుంది, శని అనుగ్రహం ఉంటుంది, ఇద్దరి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. అన్ని కార్యక్రమాలు కూడా నెరవేర్చుకోగలుగుతారు. వాళ్ళకి అన్ని శుభంగా ఉంటాయి, జయప్రదంగా ఉంటాయి, యోగదాయకంగా ఉంటాయి మిథున రాశి వాళ్ళకి. అలాగే ఇప్పుడు రాహు యొక్క సంచారం. రాహు సంచారం ఎక్కడుందండి? మిథున రాశిలోనే ఉంది. అంటే జన్మరాశిలోనే రాహు సంచరిస్తూ ఉన్నాడు. మరి జన్మరాశిలో సంచరించేటువంటి యొక్క రాహుకు అంతగా మరి ఇది ఉన్నదా? ఎలా ఎంత యోగదాయకంగా ఉంటుందా అంటే అంత కింద నెలలోనే అక్కడే ఉన్నాడు కాబట్టి అంత యోగదాయకంగా ఉండదని చెప్పాలి. రాహు సంచారం మూలంగా కొంతవరకే ఉంటుందని చెప్పాలి. కానీ ఇప్పుడు ఏమైంది, గురువు గారు ధనురాశిలోకి ప్రవేశించేటప్పటికీ ధనుర్రాశి 7వ స్థానంలో మిథునమైంది. గురువుగారు 7తోటి ఆ మిథున రాశిని వీక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి రాహు యొక్క ఆ సంచార ఫలితం ఉందే అది శుభంగా జరుగుతుంది. ఇంతకితం మట్టి ఆ స్థితి లేదు. ఇప్పుడు 4వ తారీఖు నుంచి కూడా ఆ విశేషం జరగబోతుంది మిథున రాశి వాళ్ళకి. అంటే రాహు యొక్క అననుకూలత పోయి అనుకూలత వస్తుంది. ఇది గొప్ప మార్పు. అంటే రాహు అనుకూలిస్తాడు. తర్వాత కేతువు యొక్క సంచారం ఎలా ఉంది? కేతువు 7 సంచరిస్తూ ఉన్నాడు. అంటే కేతువు కూడా ధనుర్రాశిలోనే ఉన్నాడు. అంటే ఇప్పుడు ధనుర్రాశిలో ఎవరెవరు ఉన్నారు? గురువుగారు ఉన్నాడు. శని సంచారం జరుగుతుంది. కేతువు యొక్క సంచారం కూడా జరుగుతుంది. అంటే సప్తమంలో కేతు సంచారం కూడా జరుగుతుంది. అయితే కిందటి నెల అక్కడే ఉన్నాడు. మరి ఇప్పుడు ఏంటండి మీరు ఫలితం చెప్పబోయేది అంటే, కేతువు ఛాయాగ్రహం, ఎవరింటో ఉంటే వాడి మాట మాట్లాడతారు, వాళ్ళదే ఎక్కువ. ఇప్పుడు ఆ ఇంటి ఓనర్ అంటే ఆ రాశి యొక్క అధిపతి అయినటువంటి యొక్క గురువుగారు ఆ రాశిలోకి వచ్చాడు కాబట్టి ఆ రాశిలో ఉండేటువంటి యొక్క కేతువు యొక్క సంచారం ఉందే అది శుభంగా ఉంటుంది. అట్లాగే ఇంకో విశేషం ఏంటంటే, ఈ కేతువు యొక్క సంచారం రజితమూర్తిగా ఉంది అక్కడ. అది గొప్ప విశేషం. కేతు సంచారం రజితమూర్తిగా ఉంది. ఇందాక రాహు సంచారం కూడా మిథునంలో రజితమూర్తే. కాబట్టి అక్కడ రాహు బాగానే ఉన్నాడు, ఇక్కడ కేతువు రజితమూర్తిగానే ఉన్నాడు. 7 సంచరిస్తూ ఉన్నాడు. అవటం వలన మంచి ఫలితాలు జరుగుతాయి. కాస్త ఆధ్యాత్మికత, తాతనేమో ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాలు వీటిల్లో పాల్గొంటారు. మీ చేయూతను కూడా ఇస్తారు మిథున రాశి వాళ్ళు ఈ ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలకి. కాబట్టి ఇంతవరకు చెప్పుకున్న దాంట్లో గురువు యొక్క సంచారం అత్యద్భుతంగా ఉంది. తాతనేమో శని ఏమో సువర్ణమూర్తిగా ఉన్నాడు, చాలా బాగా ఉంది. దాని తర్వాత రాహువేమో రజితమూర్తిగా మిథునంలో ఉన్నాడు, గురువు గారి యొక్క వీక్షణలో ఉన్నాడు, రాహు సంచారం బాగుంది. అలాగే కేతువు రజితమూర్తిగా ఉండి 7 సంచారంతో ధనురాశిలోనే గురువుగారితో కలిసి ఉన్నారు కాబట్టి కేతువు యొక్క సంచారం చాలా బాగా ఉంది. చెప్పుకున్న 4 గ్రహాల సంచారములు 4 అత్యద్భుతంగా ఉన్నాయి మిథున రాశి వాళ్ళకి. ఇక రవి యొక్క సంచారం ఎలా ఉంది? రవి తులా వృశ్చిక వాటిల్లో సంచరిస్తూ ఉన్నాడు. అంటే 5, 6 ఈ 2 స్థానాల్లో సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి మొదటి హాఫ్ అంతగా అనుకూలత లేదు రవి సంచారం. 2వ హాఫ్ అంటే 15వ తారీఖు తర్వాత నుంచి కూడా చాలా బాగా ఉంటుంది. ఈ మనకు ఉండేటువంటి యొక్క భయాలు అవి అన్నీ కూడా తొలగిపోయి మంచి ధైర్యంతో ఏ కార్యం చేయడానికైనా సరే ముందుకు సాగిపోతారు ఈ మిథున రాశి వాళ్ళు. 4వ నవంబర్ నుంచి గురువు యొక్క అనుగ్రహం అయితే 15వ నవంబర్ నుంచి రవి యొక్క సంచారం చాలా పూర్తిగా వీళ్ళకి శుభప్రదంగా ఉంటుంది.
అక్కడి నుంచి చాలా బాగుంటుంది, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. కుజస గ్రహ సంచారం 9 నవంబర్ వరకు కూడా కన్యారాశి తర్వాత అంటే అది 4వ స్థానం అయింది. అలాగే 4వ స్థానం అంతగా ఉపయోగించదు. దాని తర్వాత నుంచి తులారాశి 5వ దాంట్లోకి వస్తుంది, అది కూడా సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. కాబట్టి కుజగ్రహ యొక్క సంచారం అంతగా మనకి ఇది లేదు. అయితే శుక్రగ్రహ సంచారం, శుక్రుడు 21 నవంబర్ వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, కాబట్టి అనుకూలత ఉంటుంది, అనుకూలత ఉంది. శుక్రగ్రహ సంచారం మిథున రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. తర్వాత బుధగ్రహ సంచారం ఎలా ఉంది? బుధగ్రహ సంచారం మిథుడు తులారాశిలో సంచరిస్తూ ఉన్నాడు, అంతగా అనుకూలత లేదు తులారాశిలో ఉంటే. అయితే వాళ్ళిద్దరూ మిత్రులు కాబట్టి బాగానే ఉంటుంది. తర్వాత ఈ మాసంలో రవి గురు శుక్ర రాహు కేతు శని వాళ్ళు చక్కగా అనుకూలంగా ఉన్నారు కాబట్టి పిల్లల యొక్క భవిష్యత్తుకు మంచి బాటలు వేస్తారు, మీరు బాటలు వేస్తారు. తర్వాత శుభకార్యములు కూడా కలిసి వస్తాయి, అద్భుతమైనటువంటి యొక్క మనశ్శాంతిని పొందుతారు, చిత్తశాంతి లభిస్తుంది, తర్వాత చిత్తశైర్యం లభిస్తుంది. ఏమిటి మనకి ఎంత ధైర్యం ఉండాలి, ధైర్యంతో కార్యక్రమాలు మనం చేయాలి, ముందుకు దూసుకుపోవాలి, ప్రతి కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలి మనం అని చెప్పినని మనలో ఉండేటువంటి యొక్క జడత్వాన్ని పోగొట్టుకొని మంచి సాహసంతో ముందుకెళ్ళి ప్రతి కార్యక్రమాన్ని కూడా నెరవేర్చుకోగలుగుతారు. 6 గ్రహాలు మంచి అనుకూలమైనటువంటి యొక్క యోగదాయకమైనటువంటి యొక్క స్థితిలో వాళ్ళ సంచారం ఉన్నది మిథున రాశి వాళ్ళకి. భార్య పిల్లల ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. వ్యవహార ప్రతిబంధకములు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. పుణ్యక్షేత్ర సందర్శనం ఉంటుంది, నూతన వ్యక్తులతోటి పరిచయం ఉంటుంది. అయితే వాళ్ళతో తగుమాత్రంగానే మనం మెడుకునుగా ఉండటం చాలా మంచిది. ఇంకా ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? ఉద్యోగంలోకి ప్రమోషన్లతో కూడినటువంటి యొక్క బదిలీలు ఏర్పడుతూ ఉంటాయి, చాలా బాగా ఉంది. అలాగే కళాకారులకి కూడా శుక్రగ్రహ సంచారం అంతగా శుక్రగ్రహ సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి తర్వాత గురుగ్రహం, శనిగ్రహం, రాహు, కేతు, రవి ఈ యొక్క వీళ్ళందరి యొక్క అనుకూలత బాగా ఉంది కాబట్టి కళాకారులకి స్త్రీలకి కూడా చాలా బాగా ఉంది. అలాగే వ్యాపారస్తులు, ఇది చెప్పేదేముంది, గురువుగారు అనుగ్రహం ఉంది, శని అనుగ్రహం ఉంది, రాహు అనుగ్రహం ఉంది, వ్యాపారం బాగా ఉంటుంది, శుక్రుడు యొక్క అనుగ్రహం ఉంది, వ్యాపారం చాలా బాగా ఉంటుంది వ్యాపారస్తులకి. తర్వాతనేమో వ్యవసాయదారులకి 2 పంటలు కూడా దిగుబడి బాగానే ఉంటుంది. విద్యార్థులకి గురుబలం బాగా ఉంటుంది కాబట్టి మంచి మార్కులతో వేసవుతారు. ఇక ఒక్కొక్క నక్షత్రమే తీసుకుందాం, మిథునంలో ఉండేటువంటి మిథున రాశిలో ఉండే నక్షత్రాలు. ఒకటి మృగశిర నక్షత్రం. మృగశిర 3-4 పాదాలు మిథున రాశిలోకి వస్తాయి. ఆ 3-4 పాదాలకి మృగశిర నక్షత్రానికి అధిపతి మాసాధిపతి శుక్రుడు అవుతాడు. ఈ శుక్రుడు యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని మనం చూసుకుందాం. గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి, తర్వాతనేమో ధనధాన్య వృద్ధి ఉంటుంది, భూగృహ లాభాలు ఉంటాయి, పరీక్షల్లో జయం జరుగుతుంది, గృహ జీవితానందాన్ని అనుభవిస్తారు, సర్వ శుభములు జరుగుతాయి. ఇవి శుక్రుడు యొక్క ఫలితాలు. మృగశిర 3-4 పాదముల వారికి ధను మిథున రాశిలో ఉండేటువంటి మృగశిర నక్షత్రం వారికి రాబోయేటువంటి యొక్క శుభ పరిణామములు. మీరు కుజస్తోత్రం చదువుకోండి, తర్వాత శుక్రుడికి శుక్రస్తోత్రం కానీ లక్ష్మీ అష్టోత్రం కానీ చదువుకోండి, చాలా బాగా ఉంటుంది. ఆరుద్రా నక్షత్రం వారికి అధిపతి మాసాధిపతి కుజుడు అవుతాడు. మాసాధిపతి కుజుడు. కుజుడు యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే భూ ఇలాంటివి స్థలాలు కానీ పొలాలు కానీ తర్వాత ఏదైనా తోటలు కానీ ఇలాంటివి కొనేటువంటి యొక్క అవకాశాలు ఉంటాయి కుజగ్రహ సంచారం మూలంగా. అదే దానికి పక్కనే ఎలర్జీ వ్యాధులు కూడా ఉండేటువంటి యొక్క అవకాశాలు ఉంటాయి. అందువలన కుజుడి యొక్క అనుగ్రహం కోసం తప్పకుండా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య అని యూట్యూబ్లో ఎంటర్ అయితే చక్కగా 33 శ్లోకాలు వస్తాయి. కాబట్టి ఆరుద్రా నక్షత్రం వాళ్ళు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పకుండా చదువుకోండి. అట్లాగే దుర్గా కవచం కూడా చదువుకోండి. దుర్గా కవచం యూట్యూబ్లోకి వెళ్ళి దుర్గా కవచం అని ఎంటర్ అయితే
చక్కగా మనకు వస్తుంది. అది వినండి కనీసం చాలు, చాలా బాగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం వారికి. అదే ఈ ఈ మాసం అంతా కూడా కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసం శివాలయ దర్శనం చేసుకోండి, పరమశివుడికి అభిషేకం జరుగుతూ ఉంటే చక్కగా చూడండి, అవకాశం ఉంటే పాల్గొనండి. పునర్వసు నక్షత్రం వారికి పునర్వసు 1, 2, 3 పాదాలు కూడా మిథున రాశిలో ఉంటాయి. పునర్వసు నక్షత్రం వారికి మాసాధిపతి రవి అవుతాడు. రవి మీకు మంచి వార్తలు వినటం, ప్రయాణముల యందు మంచి చక్కగా మెలకుగా ఉంటారు, ఉద్యోగ ప్రయత్నాలు, అధికారులతో పరిచయం, ధైర్యం, జయం, ధనలాభం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ స్థాన చలనం అంటే ఒక చోట నుంచి ఇంకో చోటికి, అంటే ఒక ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగంలోకి, లేదా ఒకే ఆఫీసులో ఒక సీట్లో నుంచి ఇంకో సీట్లోకి, ఏదైనా సరే కొంత శుభ పరిణామములు జరగడానికి అవకాశములు ఏర్పడుతున్నాయి పునర్వసు నక్షత్రం వారికి రవి యొక్క ఆధిక్యత మూలంగా, రవి మాసాధిపతి అవటం మూలంగా. పునర్వసు నక్షత్రానికి అధిపతి రవి కాదు, మాసాధిపతి రవి. వీడు ఆదిత్య హృదయ స్తోత్రం తప్పకుండా చదువుకోండి చక్కగా. తర్వాతనేమో ఆ గురుస్తోత్రం కూడా చదువుకోండి, ఓ 21 మాట గురుస్తోత్రం చదువుకోండి. వీరికి అదృష్ట సంఖ్య 5, 1, 3, 6, 8 ఆది గురు శుక్ర ఈ వారాలు కలిసి వస్తాయి. నవగ్రహములు కూడా లాభస్థానంలో ఉంటే ఏ ఫలితాలు వస్తాయో ఆ ఫలితములు వీరికి కలగాలి అని చెప్పిన ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖనో భవంతు స్వస్తి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.